అని చెప్పకుండా సినిమాకి వచ్చావు. అంతే అది అంతేలే, నాకెందుకు చెప్తావులే. అన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వు. ఏంటి మావా, నాకు చెప్పకుండా షాప్కి వచ్చావు. ఇందులో ఏముందిరా చెప్పడానికి. అంతేలే, నాకెందుకు చెప్తావులే. ఏంటి మావా, నాకు చెప్పకుండా టాయిలెట్కి వచ్చావు. అంతేలే, నాకెందుకు చెప్తావులే. నీ అబ్బా ఏంటి మావా, నేను చెప్పకుండా పైకి పోయావు. అంతేలే, నాకెందుకు చెప్తావులే. ఎవరు నువ్వు చచ్చిన లేపి మరీ చంపుతున్నావు. అబ్బా అదిగో మళ్ళీ నా చెప్పకుండా పోతున్నావు. అంతేలే, నాకు ఎందుకు చెప్తావులే. ఆటోళ్ళందరూ ముసలోళ్ళే, ఒక్క ఫిగర్ కూడా లేదు. అబ్బా అమ్మాయి కత్తిలా ఉంది. ఇప్పుడు నా పక్కన కూర్చుంది. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు టచ్చింగ్లు హగ్గింగ్లు ఆటో దిగేలోపల పడేస్తా. బాబు లేడీస్ వచ్చారులే, కానీ ముందుకు వచ్చిన ఒళ్ళో కూర్చో. ఏం లేదు మావా, మ్యారేజ్కి సూట్ వేసుకొచ్చి అందరు నన్నే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ఎవరో నువ్వు పని జరిగేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ వచ్చి సాంబార్ ఇచ్చో. ఇదేంటి క్యాటరింగ్ వాళ్ళ డ్రెస్ కూడా నా డ్రెస్ లాగే ఉంది. రే నేను క్యాటరింగ్ చేయడానికి రాలేదు, ఐఎమ్ ఎ గెస్ట్. పోనీ రైస్ వడ్డిచ్చు. ఏంట్రా చింటి ఏడుస్తున్నావు. ఎవట్రా వాడు, నేను ఇప్పిస్తా పదా. బాబు మా వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, ఎవరికైనా ఒకసారి ఇచ్చేది ఐస్ క్రీమ్. కొంత సూట్ వేసుకుని వచ్చా జోకర్ నా కొడక. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. లేదండి, కొంచెం నా కార్ పార్క్ చేస్తారు. కారు పార్క్ చేయాలా? ఇంతకు నేను ఎవరు అనుకుంటున్నారు? చింపురు చుట్టదాని శివల రకన చుట్టదాని చేతులెక్కి పెట్టదాని పెట్టదాని. బాబు మా అబ్బాయి ఎంత బాగా డాన్స్ చేస్తాడో తెలుసా? అవునా అండి? నిజంగా గాడ్ ప్రామిస్. రే ఒకసారి అన్ని డాన్సెస్ చూపి. అలాగే. చాలా బాగుందండి. రే బాగుందండి, ఇంకోసారి చూపి. పర్లేదండి, నేను పారిపోతా. మూసుకొని చూడు. చెమ్మ చెక్క చాలడేసి మొక్క అట్లా పోయిందా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. రేయ్ మర్యాద, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇవ్వు, లేకపోతే పొడిచి పాడు దొబ్బుతా. డబ్బులన్నీ ఇవ్వడం కష్టంలే, కానీ ఇంకో మాట చెప్పు. ఏం మాట్లాడుతున్నావు రా? కావాలంటే 100 రూపాయలు ఇస్తా, ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. బాబు గుర్తుపెట్టావా నన్ను? ఆహా లేదు అంకుల్, మీరు ఏది గెస్ట్ చేయి చూద్దాం. ఎవరబ్బాయినా మామయ్య? పోని బాబాయ్. పిన్ని కాదు, సారీ. పెద్దనాన్న బావా, బామ్మడ్డి, అల్లుడు, మేనల్లుడు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి, కుక్క, నక్క, చెక్క, ముక్క, ఉన్న రిలేషన్స్ అన్ని చెప్పే ఇంతకి ఎవరు సార్ మీరు? నేను రా, మీ నాన్న రమేష్ వాళ్ళ ఫ్రెండ్ని. మా నాన్న పేరు రమేష్ కాదు, సురేష్. అయితే మీ నాన్న పేరు రమేష్ కాదా? సారీ, రాంగ్ నంబర్. అయ్యా బాబు, ఎవరైనా కాపాడండి. అమ్మా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హీరోలా ఉన్నానా? ఏ పిషా! అబ్బా ఏంటంత జుట్టు ఉంది, ఎలా చిన్నగా చేపించుకుంటారా? అమ్మా జుట్టు చిన్న కట్ చేసుకొచ్చా? ఎప్పుడన్నా హీరోలా ఉన్నానా? ఏ పిషా! అబ్బా ఏంటంత జుట్టు ఉంది.
ఏమన్నా చిన్న కట్ చేయరంటమ్మా, ఇప్పుడన్నా హీరోలా ఉన్నానా? అబ్బా ఏంట్రంత జుట్టు నీళ్ళు చిన్నగా చూపించుకుంటా అమ్మా, జుట్టు తగ్గించుకుంటు గుండు చేశాడమ్మా. బామ్మో, అమ్మాయి నన్ను చూస్తుంది, ఎలాగల పడేయాలి. ఓహో, స్టైల్గా నుంచుంటా. బస్లో వెళ్ళేటప్పుడు షోమింగకుండా హ్యాండిల్ పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు, పోసుకో. యాదవ్వా, పోసుకుంటుండే వీడియోలు తీస్తావు, వెళ్ళా. చెత్త నా కొడక, పోసుకుని పోవేంట్రా. పిల్లలు ఇప్పుడు చెప్పిన లెసన్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నాకు డౌట్ ఉందని అడిగితే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకులే డౌట్నే వదిలేద్దాం. కండక్టర్ నాకు 100 రూపాయలు చేంజ్ ఇవ్వాలి, అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకులే చేంజ్నే వదిలేద్దాం. మర్యాద, ఈ దొంగ చెప్పింది చేయకపోతే ఏమని అనుకుంటాడేమో, ఎందుకులే ఉన్నవన్నీ అతనికే వదిలేద్దాం. నా ఆక్సిజన్ పైప్ మీద కాలు తొక్కుతున్నాడు, చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకులే ప్రాణాలే వదిలేద్దాం. ఓ తండ్రి, తన కొడుకుతో ఏంటో నుంచుంది అడిగితే నువ్వు సంపాదిస్తున్నా, నీ కూర్చుంటున్నా అన్నావు, అందుకని నుంచుంది అన్నాడు. ఒక నీ భార్యకి పిశాచికి తేడాయండో చెప్పమన్నారంట, అప్పుడు ఆడు ఏం లేదు రెండు పిక్కడు తింటా అన్నారంట. ఒకడు ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు దొరికిపోతాడు, అప్పుడు వాళ్ళ నాన్న వాడిని పిచ్చ గుడ్డుడు కొడతాడు. ఇందులో జోక్ ఏముందిరా అంటే, వాళ్ళ నాన్న అతను కొడతాడు కదా, అదే జోకు. నువ్వే నా లెక్కన అనుమానిస్తున్నావా? రే, నువ్వు ఎంత అడుగుతావు అంతే ఇస్తా, గానీ 1 రూపాయి ఎక్కువ 1 రూపాయి తక్కువ ఇవ్వనరా, అంతా క్యాలిక్యులేటెడ్ ఇక్కడ. ఇంకా నా మీద నీకు డౌట్ ఉంటే లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. 1, 2, 3, 4, 5, 6. అరే మామ, రవి గాని వాళ్ళ నాన్న కొడుతున్నాడు అంట్రా. ఎందుకురా? ఒంట్లో బాగాలేదని మందులు తీసుకురమంటే వాడు ఈ మందు తెచ్చాడంట్రా. నాకేం తెలీదు బాబాయ్.